లంకేయులతో క్రికెట్ మ్యాచ్ ఎప్పటికీ ఆసక్తికరమే ఎందుకంటే టీమిండియా ఘనమైన రికార్డులన్నీ వారిపైనే ఉన్నాయి భారత్ శ్రీలంక మధ్య ఎప్పుడు మ్యాచ్లు జరిగినా భారీ స్కోర్లు నమోదవుతూ ఉంటాయి మరికొన్ని రోజుల్లోనే యువకులతో కూడిన గబ్బర్ సేన లంకతో పరిమిత ఓవర్ల క్రికెట్ లో తలపడనుంది ఇది ఇలా ఉంటే రోహిత్ శర్మ లంకేయులకు ఈ పేరు వింటేనే హడల్ ఒక్కసారి కాదు ఏకంగా రెండు సార్లు ఆ జట్టుపై వన్డేల్లో ద్విశతకాలు నమోదు చేశాడు దీంతో ఈ సిరీస్ కు రోహిత్ శర్మ లేకపోవటం శ్రీలంక ఆటగాళ్లు ఊపిరి పీల్చుకున్నట్లయింది రోహిత్ ప్రస్తుతం తో టెస్టు సిరీసుల కోసం సీనియర్ జట్టుతో ఇంగ్లాండ్ లో ఉన్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే జూనియర్ జట్టు ఇరవై మందితో కూడిన సభ్యులతో శ్రీలంకలో మూడు వన్డేలు మూడు టీ ట్వంటీలు ఆడేందుకు సిద్ధంగా ఉంది అయితే శ్రీలంకపై రోహిత్ శర్మ తిరుగులేని ఘనత సొంతం చేసుకున్నాడు వన్డే లో డబుల్ సెంచరీ అంటేనే నేనే అని నిరూపించుకున్నాడు రోహిత్ సాధించిన మూడు డబుల్ సెంచరీలో ఏకంగా లంకతోనే రెండు డబుల్ సెంచరీలు ఉన్నాయి దీంతో లంకతో మ్యాచ్ అంటే హిట్ మ్యాన్ కు ఓ సంబరమే అనుకోవాలి రెండు వేల పద్నాలుగు నవంబర్ పదమూడవ తేదీన కోల్కతా వేదికగా రోహిత్ శర్మ ప్రత్యర్థికి చుక్కలు చూపించాడు నూట డెబ్బై మూడు బంతుల్లోనే ముప్పై మూడు బౌండరీలు తొమ్మిది సిక్సర్లతో రెండు వందల అరవై నాలుగు పరుగులు చేశాడు ఇక రెండు వేల పదిహేడులో మరోసారి మహోలీ వేదికగా డిసెంబర్ పదమూడున మ్యాచ్ జరిగింది ఆ మ్యాచ్ లో పదమూడు బౌండరీలు పన్నెండు సిక్సర్లతో నూట యాభై మూడు బంతుల్లోనే రెండు వందల ఎనిమిది పరుగులతో అజయంగా నిలిచాడు అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ గా కూడా రోహితే కావడం విశేషం అతడి దాటిని తట్టుకోలేక లంక ఏకంగా ఏడుగురు బౌలర్లను ఉపయోగించింది ఇలా లంకేయులు అంటేనే వీరోచిత ఇన్నింగ్స్ లాడే రోహిత్ శర్మ ఈసారి ఆ టూర్ కు లేకపోవటం లంక ఆటగాళ్లకి ఊపిరి పీల్చుకున్నట్లయింది